నైట్ ఇచ్చింది కబ్లాకరా అన్న లొల్లి పెట్టుకోలే ఇవే పని రాత్ర ఇచ్చింది జీవ అట్లా ప్రతిపక్ష పార్టీలుగా ప్రజల హక్కుల్ని కాపాడేటువంటి మీడియాగా ప్రభుత్వ వైఫల్యాలని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రస్తావిస్తున్న సందర్భంలో కక్ష కట్టి ప్రతిపక్షాల మీద దౌర్జన్యాలు చేయడం అక్రమ కేసులు బనాయించడం జైళ్లలో పెట్టడమే ఇప్పటిదాకా చూసినాం కానీ కొన్ని పత్రికలు కొన్ని ఛానళ్ళు ప్రభుత్వ చెప్పు చేతుల్లో ఉంది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తావించే బాధ్యత కోల్పోయినప్పుడు కొన్ని ఛానళ్ళు కొన్ని పత్రికలు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ప్రజల పక్షం నిలబడి ప్రజల అభిప్రాయాన్ని ఆవిష్కరిస్తూ ఉంటే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేసి చివరికి వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఇవాళ దౌర్జన్యం చేసి కేసులు పెట్టి జైళ్ల పాలు చేసే ప్రయత్నం కొనసాగుతుంది నేను ఒకటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని విమర్శలు చేస్తున్న మంత్రుల్ని అడుగుతా ఉన్నా జిల్లాల సంఖ్యను పెంచుకున్నాం మనం 10 జిల్లాలు ఉండే 33 జిల్లాలని 2 జోన్లు ఉండే 7 జోన్లని ఈ సవరణ కోసం రాష్ట్రపతి గారికి ప్రపోజల్ పంపిస్తే వాళ్ళు సవరణ చేసి జీవో నెంబర్ 124 ఇచ్చారు ఈ రాష్ట్రపతి ఆమోదం జిల్లాల పెరుగుదల కానీ జోన్ల ఏర్పాటు కానీ ఇదంతా కూడా స్థానికత కోసం చేయబడింది దీని స్ఫూర్తి ఏంటంటే జోన్ల స్ఫూర్తి ఏంటంటే స్థానికత స్థానికతను బేస్ చేసుకొని జీవో నెంబర్ 124 ద్వారా ఉద్యోగులను కానీ వాళ్ళు పోలీసు ఉద్యోగులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు టీచర్లు కావచ్చు బైఫర్కేట్ చేయాలి ఏ జిల్లాల వాళ్ళని ఆ జిల్లాకు పంపించాలి వాళ్ళకు డెడ్ లైన్ కూడా పెట్టింది 3 సంవత్సరాల కాలం పాటు 3 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రి గారు కుంభకర్ణ నిద్రలో ఉండి ఆ రాష్ట్రపతి ఇచ్చినటువంటి ఆదేశాలను ఆ 124 జీవోను అమలు చేయకుండా వాళ్లకు ఇబ్బందులకు గురి చేసి
ఆదరా బాదరాగా జీవో నంబర్ 317 ఏ 124 నిపంతోటి ఆ సీనియారిటీ కూడా సైంటిఫిక్ గా నిర్ణయించకుండా నిర్ధారించకుండా ఇవల ఆదరా బాదరా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల వాళ్ళు ఇతర జిల్లాలకు పంపించడం వల్ల వేలాది మంది ఉద్యోగులు టీచర్లు యూనిఫామ్ సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వాళ్ళ సంఘాల ద్వారా ప్రభుత్వం చెప్పి ప్రయత్నం చేశారు వాళ్ళ నొర ఆలకించకపోయేసరికి మా దగ్గరికి అప్రోచ్ అయితే మేము వాళ్ళకి అండగా ఉండి ఇవల మా అధ్యక్ష నాయకత్వంలో ఒక రోజు దీక్ష చేయాలని తన ఆఫీసులో కూర్చుంటే ఇవల ఇక్కడ ఉన్నటువంటి సిపి దౌర్జన్యంగా అత్యంత దుర్మార్గంగా పాశవికంగా చితకబాది గుడ్డలు కొట్టట కొట్టి అరెస్ట్ చేసి మానకొండలో పెట్టి మానకొండలో నాయకులు ఏమైతే మళ్ళా వాళ్ళ మీద కూడా గుడ్డలు కొట్టట కొట్టి అక్కడి నుంచి తరలించి పిడిసిలో పెట్టి అక్కడ కూడా లాఠీ చార్జ్ చేసి చివరికి జైలు పాలు చేశారు నేను ఒకటే ప్రభుత్వం అడుగుతా ఉన్నా కేసులు పెట్టినావు గుడ్డలు కొట్టట కొట్టినావు భయభ్రాంతులకు గురి చేసినావు బాగానే ఉంది కానీ ఇప్పటికైనా ఉద్యోగులు కోరుతున్నా వాళ్ళ స్థానికత ఆధారం కావచ్చు భార్యాభర్తలు ఒక దగ్గర పనిచేసేటువంటి నామ్స్ కావచ్చు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు లేదా ఇతర అనేక రకాల సకలాంగల సమస్యలతో కావచ్చు వాళ్ళని వెంటనే కౌన్సిలింగ్ చేసి ఆ ఉద్యోగులని ఆ యూనిఫామ్ ఉద్యోగులని ఆ టీచర్ని సవ్యంగా ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళని ఆదుకోమని చెప్పి మేము కోరుతా ఉన్నాం.